అట్లాగే తుడా ఉడా హుడా అంటే హుడా అంటే హైదరాబాద్ అనుకోండి, ఇక్కడ చాలా ఉన్నాయి కదా సుడాను శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ ఇట్లాగా అయ్యేసినప్పుడు వాటిట్లో ఇదిగో పవన్ కళ్యాణ్ మీ పార్టీకి ఇద్దరిని చెప్పయ్యా ఇట్లాగా ఈ దాన్ని ఏమంటారు మిత్ర ధర్మం కూటమి ధర్మాన్ని పాటించిన వాడు అటల్ బిహారీ వాజ్పేయి. చివరికి పెట్రోల్ బంకులు ఇచ్చేటప్పుడు కూడా అందరికి పంచాడు ఆయన, అందువల్లనే మన సాంబార్ణయ్య సక్సెస్ అయింది ఆ పెట్రోల్ బంకులతోనే. అప్పుడు వాళ్ళు ఇచ్చిన దాన్ని కేటాయింపులు ఈయన తీసుకున్నాడు కాబట్టి వీళ్ళ ద్వారా. కాబట్టి అందుకని ఇదంతా వ్యవస్థ అంతా కూడా ఇక్కడ ప్రాక్టికల్ లేకుంటుంది. ఇక్కడ అట్లా చేయాల, అదేది పార్టీలో ఉన్నోళ్ళ పార్టీ బయట ఉన్నటువంటి కాపులకి వాళ్ళు ఏంటి కాంట్రాక్ట్ పను ఏదో చేసుకుంటుంటారు, వీళ్ళ మనుషులతో చేయించారు తప్పించి వాళ్ళని చేయనీయలా. అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడే నెట్టుకెళ్తారు అందరినీ తీసుకెళ్తారు. మీరు ఎక్కడో ఎందుకు మొత్తం నేను ప్రాక్టికల్ గా చెబుతాను, నేను ఇదే అన్నా ఇంతకు ముందు కూడా, తెలుగుదేశం వాళ్ళు నిజంగా మన దాన్ని నెగిటివ్ మైండ్తో అంటే మనం ఈనాడు జ్యోతిలాగా మాట్లాడలేము, అలాగని సాక్షిలాగా మాట్లాడము, మనం న్యూట్రల్ గా తీసుకుని వెళ్తున్నాం. సరిగ్గా వింటే దాని లోపాలను సరి చేసుకుంటే దానికి లైఫ్ ఉంటుంది, అలా కాకుండా మేము ఏ లోపాలు లేనివాళ్ళము అనుకుంటే వాళ్ళకి నష్టం, మన మీద పడేడిస్తే వాళ్ళకి నష్టం. ఇప్పుడు ప్రాక్టికల్గా ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ నాయకుల్లో ఎంతమంది